ఏదైతే గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొట్టాడు సాధిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వారం రోజులుగా చూస్తా ఉన్నాం విద్యార్థి లోకం కూడా అందరూ కూడా విస్మయానికి గురై చాలామంది కూడా భయభ్రాంతులకు గురై వాళ్ళ జీవితంతో చెలగాటమాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి అలా నేను టీఎస్పీఎస్సీ ఆఫీస్కి ఈరోజు టీఎస్పీఎస్సీ జిరాక్స్ సెంటర్ అని చెప్పి ఎందుకంటే ఈ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీకి ఒక విలువ లేకుండా పోయింది ఒక జిరాక్స్ షాప్ కంటే కూడా జిరాక్స్ షాప్ని విలువ ఉండదు కానీ టీఎస్పీఎస్సీకి ఒక విలువ లేదు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులకి ఒక నమ్మకం లేనటువంటి ఈ టీఎస్పీఎస్సీ ఆఫీస్ ఉన్నా లేకునని చెప్పేసి ఇవాళ టీఎస్పీఎస్సీ ఆఫీస్కి ప్రశ్న ప్రశ్న లీకేజ్ అయినందుకు ఇవాళ చాలా బాధతో ఇవాళ అనేక మంది భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు దీనికి ప్రభుత్వము బాధ్యత వహించాలి ప్రభుత్వం వారికి తక్షణమే ఈ నెల నుంచి వారికి 10,000 కృతినివ్వాలి మళ్ళీ పరీక్ష నిర్వహించేంత వరకు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.